ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలం. నిమ్మరాజుకు కమిషనర్ హామీ. జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ప్రస్తుతం అక్రిడేషన్ కలిగిన వారందరూ ఇళ్ల స్థలాల దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని రాష్ట్ర సమాచార కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో సానుభూతి ఉందని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ తెలిపారు. ప్రతి ఒక్క అక్రిడేటెడ్ జర్నలిస్టుకు సొంత స్థలం అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అయితే నిబంధనల మేరకు ప్రస్తుతం అక్రిడేటెడ్ కలిగిన వారందరూ ఇళ్ల స్థలాలకై దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆంధ్రభూమి దినపత్రిక సాంకేతిక కారణాలతో తాత్కాలికంగా మూసివేయబడిన నేపథ్యంలో ఆ పత్రికలో పనిచేసిన జర్నలిస్టులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ, ఆంధ్రభూమిలో 30 ఏళ్ల పాటుగా బ్యూరో చీఫ్గా పనిచేసిన సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు సోమవారం కమిషనర్ విజయకుమార్ రెడ్డిని సోమవారం కలిసి ఓ వినతి పత్రం సమర్పించారు. నిమ్మరాజు చలపతిరావు నేతృత్వంలో ఓ జర్నలిస్టు బృందం కలిసి ఓ వినతి పత్రం కూడా సమర్పించారు. ఆంధ్రభూమిలో 2 దశాబ్దాలుగా పనిచేసి గతంలో అక్రిడేషన్ కలిగిన వారు కూడా వారి అనుభవం నిర్ధారించే ధృవపత్రంలో ఇంటి స్థలానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిమ్మరాజు కమిషనర్ను ఈ సందర్భంగా కోరగా అందుకు సానుకూలంగా స్పందించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ, 58 సంవత్సరాలు దాటిన వారందరూ వెటరన్ జర్నలిస్టులుగా దరఖాస్తు చేసుకుని అక్రిడేషన్ పొందవచ్చని, లేదా ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కూడా పొందవచ్చని కమిషనర్ తెలిపారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే ఇంటి స్థలం విషయంలో కొందరు పనిగట్టుకుని వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, అది సరికాదని అన్నారు. ప్రభుత్వం మాత్రం జర్నలిస్టు అక్రిడేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చేందుకు సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. కమిషనర్ను కలిసిన ప్రతినిధి బృందంలో సీనియర్ జర్నలిస్టు బొంత విలియం పాల్, బాణావతి పరశ్యామ్ తదితరులు ఉన్నారు.